ఈరోజు పూర్తి ప్రపంచాన్ని మనం చూసినట్లయితే అతి ఉత్తమమైన అతి గౌరవప్రదమైన వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి అని చెప్పాలి. అంతకి మించినటువంటి ప్రొఫెషన్ మరొకటి ఉందా అంటే లేదు అనే సమాధానం కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం మనం. ఇక్కడ మీ యొక్క ఎదుగుదల ఈ ప్రపంచంలో ఒకరికి కడుపు మంటగా మారవచ్చు, మీ ఎదుగుదల ఈ ప్రపంచంలో మరొకరికి గుండె నొప్పిగా మారవచ్చు, మీ ఎదుగుదల ఈ ప్రపంచంలో మరొకరికి కంటి నిద్ర లేకుండా చేయవచ్చు, మీ ఎదుగుదల అనేది ఒకరికి ఒక రోగంలా పట్టి పీడించవచ్చు. కానీ మీ ఎదుగుదలను చూసి మనస్ఫూర్తిగా సంతోషించి వెన్ను తట్టి ప్రోత్సహించే వారు ఎవరైనా ఉన్నారు అంటే, వారికన్నా గొప్ప స్థాయిలో మీరు ఉండాలి అని ఆశించేవారు ఎవరు ఉన్నారంటే, ఒకటి తండ్రి, రెండోది గురువు అని చెప్పాలి. మీ ఎదుగుదలే నా ఎదుగుదల, మీ అభివృద్ధే నా అభివృద్ధి, మీ సంతోషమే నా సంతోషం అని భావించేవాడు తండ్రి అయితే నాకన్నా ఉత్తమ స్థాయిలో ఉండాలి, గురువును మించిన శిష్యుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారే నిజమైన గురువు అని చెప్పాలి. క్రమశిక్షణను నేర్పుతాడు, విద్యా బుద్ధులు నేర్పుతాడు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవాడే నిజమైన గురువు. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్కి గురువుకు ఉన్న తేడా ఏమిటి అంటే, 100కి 100 మార్కుల కోసం గూగుల్ అయితే 100 ఏళ్ల జీవితం కోసం గురువు అని చెప్పాలి. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, గత కొంతకాలం నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా అభివృద్ధి చూస్తున్నాం. బ్లాక్ బోర్డ్స్ వెళ్ళిపోయి స్మార్ట్ బోర్డ్స్ వచ్చేసాయి, చాక్ పెన్స్ వెళ్ళిపోయి టాబ్లెట్స్ ఐప్యాడ్స్ వచ్చేసాయి, తెల్ల కాగితాల మీద నల్లాక్షరాలు పోయేసి ఏవీస్ 3D అనిమేషన్తో పాటు వీడియోస్ వచ్చేసాయి. మొత్తం టెక్నాలజీ మారిపోతుంది. ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ సిస్టంలో టెక్నాలజీ మారిందో అదే విధంగా గురువు అంటే గౌరవం కూడా పెరిగిందా అంటే, దురదృష్టకరమైన విషయం, సమాజంలో గురువు అంటే గౌరవం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు గురువు అంటే గౌరవం ఎలా ఉండేది? గురువు అంటే గౌరవం శిష్యుల వద్దే కాదు, సామాన్య ప్రజల వద్దే కాదు, రాజులు కూడా గురువుని అభిమానించేవారు, గురువు అంటే విధేయత చూపేవారు, గురువు ముందు మాట్లాడంటే భయపడేవారు. ఆ గౌరవం ఒకప్పుడు గురువుకు ఉండేది, కానీ ఈరోజు గురువు ప్రజలను చూసి భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకని? ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక వ్యాపారంగా మారిపోవటం వల్ల, కాలేజ్ మేనేజ్మెంట్ని స్కూల్ మేనేజ్మెంట్ని చూసి టీచర్ భయపడాల్సిన పరిస్థితి, ప్రిన్సిపల్ని చూసి టీచర్స్ భయపడాల్సిన పరిస్థితి, స్టూడెంట్ని చూసి కూడా టీచర్ భయపడాల్సిన పరిస్థితి, స్టూడెంట్ యొక్క పేరెంట్స్ని చూసి కూడా టీచర్ భయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన విద్యా వ్యవస్థ ఎటు పోతుంది అన్నది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు నాలెడ్జ్తో పాటు క్రమశిక్షణ, నాలెడ్జ్తో పాటు సంస్కారం ఇవ్వడము ఎప్పుడైతే మానేశామో, ఎప్పుడైతే ఒక విద్యార్థిని కస్టమర్గా చూడడం మొదలుపెట్టారో, ఆదాయం కోసం ఒక మార్గం వచ్చిందని ఒక సిస్టమ్, కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, గురువు యొక్క గౌరవం అదే స్థాయిలో పడిపోయిందని చెప్పాలి. ఈరోజు సమాజంలో రోజు రోజుకి లిటరసీ పెరుగుతుంది, కానీ విద్యావంతులు కరువైపోతున్నారు. ఈరోజు సమాజంలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు లంచాలు తీసుకుంటున్నారంటే అర్థమేంటి? వారు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాదు, కేవలం లిటరీ పర్సన్స్. వారు అక్షర జ్ఞానం ఉన్నవారే తప్ప వారు విద్యావంతులు కానే కాదన్న విషయం మనకు అర్థమవుతుంది. విద్యావంతులు అంటే ఎవరండి? ఎవరికైతే మానవత్వం ఉంటుందో, ఎవరి వ్యక్తిత్వం అయితే పరిమళించి ఉంటుందో, ఎవరైతే క్రమశిక్షణ సంస్కారం కలిగి ఉంటాడో అతనే విద్యావంతుడు. కానీ ఉన్నత చదువులు చదివినటువంటి అక్షర జ్ఞానం ఉన్నవారే వీరు విద్యావంతులు కాదు. ఎందుకు ఈ విధంగా సమాజం తయారవుతుంది ఒకసారి ఆలోచించాలి. లోపం ఎక్కడుంది? కేవలం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుందే తప్ప అక్కడ ఎడ్యుకేషన్ అనేది లేదు. ఒక డేటా ట్రాన్స్ఫర్ అవుతుందే తప్ప ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేదు, ఒక మార్పు అనేది లేదు, సంస్కారం నేర్పబడడం లేదు, ఒక మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం జరగడం లేదు. దీనివల్ల ఇలాంటి పర్యవసానం వచ్చింది. ఒకసారి ఆలోచించండి, నిజానికి మన సమాజం ఎట్టిపోతుంది? భావి తరాలు ఇంకా ఎలా ఉంటాయి? మన నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతున్నాయి? ఒకసారి ఆలోచించండి, మన బాధ్యత ఏంటి? ఇక్కడ 4 మేధావులు సమాజానికి అందించకపోయినా పర్లేదు, కానీ తన శిష్యుల్లోంచి ఏ ఒక్కడు కూడా దుష్టుడుగా మారి ఒక క్రైమ్ చేసేటువంటి క్రిమినల్గా సమాజంలోకి వెళ్ళకూడదు. ఇది ప్రథమ బాధ్యత గురువుది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రతి క్లాస్లో కూడా కనీసం 5 నిమిషాలు సమయం తీయాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ జీవితానికి ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు తీసే ఆ 5 నిమిషాల సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా జీవితాన్ని మారుస్తుంది అన్నది నా నమ్మకం. ఇక గురువుగా బాధ్యత ఏమిటండి? ఎవరైతే ఎడ్యుకేషన్లో వీక్గా ఉన్నాడో అతన్ని మీద దృష్టి పెట్టాలి, అతనిలో ఉన్న పొటెన్షియల్ని బయటకు తీయగలగాలి. ఎందుకంటే గురువు అంటే అమ్మలాగా ప్రేమించేవాడు, నాన్నలాగా క్రమశిక్షణ నేర్పేవాడే గురువు. సమాజానికి భావి భారత గొప్ప పౌరుల్ని అందించవచ్చు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. నేటి వాళ్ళలే రేపు నీ పౌరులు ఉన్నాం.
భావి భారత పరుల్ని నిర్మించేది గురువులే. భారతదేశం యొక్క భవిష్యత్తు గురువు చేతిలోనే ఉంది. గురువు అనుకుంటే భారతదేశాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లగలుగుతారు. గురువు అంటే హార్ట్ టు హార్ట్ టచ్ చేయగలగాలి. వేల జీవితాన్ని మార్చగలిగే శక్తి, వేల హృదయాన్ని టచ్ చేసే శక్తి ఎవరికైనా ఉందంటే అది కేవలం గురువుకే ఉందని చెప్పాలి. ఈ అవకాశం ఇంకెవరికే లేదు. పెళ్లికన్నా ముందు స్టూడెంట్ లైఫ్లో అనేక మంది వాళ్ళ చదువులు పక్కన పెట్టేసి, వాళ్ళ కెరీర్ని పక్కన పెట్టేసి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని పక్కన పెట్టేసి ప్రేమ అని చెప్పేసి ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి బ్రేకప్ అయిపోయని చెప్పేసి అనేక డిప్రెషన్ సమస్యలోకి వచ్చేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరెంట్స్కి చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. అసలు ఈ టోటల్ బ్రేకప్ అనే ప్రాబ్లమ్కి పరిష్కారం ఏంటి? హౌ టు మేనేజ్ దిస్ బ్రేకప్? బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్లి తర్వాత బ్రేకప్, అంటే మ్యారేజ్ అయినా ఒక సంవత్సరం లోపలనే విడాపు, మ్యారేజ్ అయినా 6 నెలల లోపలనే తెగదెబ్బులు, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు ఎలా అర్థం చేసుకోవాలి, భార్యను అర్థం చేసుకోవడం ఎలా, భర్తను అర్థం చేసుకోవడం ఎలా, ఎవరితో ఎలా ఉండాలి. నేను ఒకటే చెప్తున్నాను, మీ లైఫ్లో మీరు హ్యాపీనెస్ కోసం ఎదురు చూస్తున్నారా? మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి మీరు అనుకుంటున్నారా? మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవాలని, మీ భర్త మీతో అన్యూన్యంగా ఉండాలని, మీ రిలేషన్ చాలా మంచిగా ఉండాలని, మీ యొక్క కలన మీ కలని పూర్తి చేయడం కోసమే మీకోసమే వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బ్రేకప్ అనే వర్క్షాప్ 13వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్. అద్భుతమైన వర్క్షాప్, మీ అందరికీ ఉపయోగపడే వర్క్షాప్. బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. ఐ వెల్కమ్ యూ ఆల్. దీనికోసం మీరు పే చేయాల్సింది 5,000 రూపాయలు కానే కాదు, కేవలం 499 రూపాయలు మాత్రమే ఈ వర్క్షాప్ కోసం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా కానీ, మీ ఫ్యామిలీ లైఫ్లో అయినా కానీ, మీ బిజినెస్ లైఫ్లో అయినా కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, అది ఎలా సాధ్యమా కాదా అన్న ఆలోచనలో ఉన్నారా? ఎస్, నేను మీ అందరికి కూడా యూ క్యాన్ విన్, మీరు సాధించగలరు అని చెబుతూ ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాలో తెలియచేయడం కోసం 10 అద్భుతమైన స్టెప్స్ మీకు తెలియచేస్తూ ఒక ఫ్రీ వర్క్షాప్ మీ అందరి కోసం కండక్ట్ చేస్తున్నాను. ఎస్, మీరు విన్నది నిజమే, ఫ్రీ వర్క్షాప్, నో ఎంట్రీ ఫీ, ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా మీకోసం వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. 6వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 1 వరకు గంటన్నర పాటు జరగబోతున్నటువంటి యూ క్యాన్ విన్ అనే వర్క్షాప్కి నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ వర్క్షాప్లో మీరు సీట్ ఎలా బుక్ చేసుకోవాలంటే వెరీ సింపుల్, 2 విధానాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్, బ్రదర్ షఫీ బీఆర్ షఫీ అని యాప్ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. బీఆర్ షఫీ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. అక్కడ ఫ్రీ వర్క్షాప్ అని ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి టైప్ చేసి సబ్మిట్ చేయండి, మీ సీట్ రిజర్వ్ అయిపోతుంది. లేదంటే ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక లింక్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, నేమ్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి సబ్మిట్ చేయడం ద్వారా మీ సీట్ బుక్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. యూ కెన్ విన్ వర్క్షాప్. అదేవిధంగా 27వ తేదీన హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అనే అద్భుతమైన వర్క్షాప్ ఉంది. దానికోసం మీరు పే చేయాల్సింది 5,000 రూపీస్ కానే కాదు, కేవలం 2,500 రూపీస్ మాత్రమే. డోంట్ మిస్ ఎనీ వర్క్షాప్. ఐ వెల్కమ్ యూ ఆల్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.